సద్గురుభ్యో నమః. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. కృష్ణో రక్షతు నో జగత్త్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముద్ధితం జగదిదం కృష్ణస్య దాసోఅస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. భగవద్బంధువులందరికీ, భాగవతోత్తములందరికీ, సమస్తమైన ప్రజానీకానికి, వికారి నామ సంవత్సరానికి వీడుకోవలకి శార్వరి నామ సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఉన్నాము. ఈ సందర్భంలో అందరికీ కూడా భగవంతుని యొక్క దయావిశేషం వలన ఆయుః, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి కలిగి ఆనందంతో కూడిన జీవనాన్ని సాగించాలని భగవంతుని ప్రార్థిస్తూ, శార్వరి నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని మనం చెప్పుకోబోతున్నాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం ఋణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. పంచాంగం పైన వ్రాసిన ఈ శ్లోకం యొక్క భావము, పంచాంగం ద్వారా అంటే కాలాన్ని గమనిస్తూ, ప్రకృతిని గమనిస్తూ, జీవన విధానాల్ని శాస్త్రీయంగా అలవర్చుకునే వారికి కలిగే ఫలాలు అని చెప్తుంది పంచాంగం. శ్రీ కళ్యాణ గుణావహం, కళ్యాణ గుణములు అంటే శుభ పరంపరలు జీవితంలో జరగడం అని అర్థం. రిపుహరం, మన మనస్సుకు కానీ, శరీరానికి కానీ, కుటుంబానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ, ప్రపంచానికి కానీ శత్రుత్వం ఉండకూడదు. రిపుహరం, శత్రువులు అందరూ కూడా శత్రుత్వం లేకుండా ప్రవర్తించాలి. దుస్వప్న దోషాపహం, సరి అనేటువంటి యొక్క కాల నియమాన్ని, ధర్మ నియమాన్ని, శాస్త్ర నియమాన్ని పాటించిన వాళ్లకు దుస్వప్నములు అంటే కూడని కోరికలు, దానివల్ల కలిగే దోషాన్ని అనుభవిస్తూ కష్టాలు పాలు కావడం అనేటువంటిది దుస్వప్నములు అంటారు. స్వప్నం అంటే కల, దుస్వప్నం అంటే చెడు కల. అవసరం లేని దాన్ని కోరుకొని అగచాటుబడడం అనేటువంటి యొక్క జీవితం పనికిరాదు అని చెప్తోంది పంచాంగం. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, సమస్తమైనటువంటి యొక్క నదులను కాపాడడం ద్వారా, జలాన్ని కాపాడడం ద్వారా పుణ్యప్రదమైన స్నానాలు చేసేటువంటి అవకాశం మన జీవితాలకు కలుగుతుంది అని. గోదాన పుణ్య గోదాన తుల్యం ఋణాం, గోదానములు అంటే గోవులను అద్భుతమైన రీతిలో సేవించడం, పోషించడం మన భారతీయ సంప్రదాయం కనుక వాటి పరిరక్షణ చేసుకోవాలి. తద్వారా ఏం కలుగుతుంది మనకుంటే ఆయుర్వృద్ధిత ఉత్తమం, చక్కని ఆయుష్యం కలుగుతుంది, ఉత్తమమైనటువంటి యొక్క ఆయుర్ధాయం. శుభకరం, పవిత్రమైన కార్యాలు చేయడం ద్వారా మన కరములు వంటి చేతులు కూడా శుభప్రదములుగా మారుతాయట. అది పరంపరగా సంతాన సంపత్ప్రదం, చక్కనైన సంతానం కలుగుతుంది. నానా కర్మసు సాధనం, ఎటువంటి పెద్ద పెద్ద కార్యాలైనా, అవి గృహానికి సంబంధించినైనా, వీధికి సంబంధించినైనా, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి సంబంధించిన సత్కర్మల్ని కూడా సుసాధనం, ఎటువంటి శ్రమ లేకుండా సాధించుకునేటువంటి ఒక భాగ్యం కలుగుతుంది అని, సముచితం ఉచితమైనటువంటి యొక్క రీతిలో అందరూ గౌరవిస్తారని, కాలాన్ని, ప్రకృతిని, ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని జీవించగలిగిన వారికి దాని పేరేమంటే పంచాంగమాకర్ణ్యత.
అంటే సుఖమైనటువంటి యొక్క జీవన విధానం కొనసాగాలని ముందుగా మంగళ శ్లోకంతో పంచాంగం ఆశీర్వదిస్తోంది సమస్తమైనటువంటి ప్రజావళిని. అట్లాగే కాల నియమానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో కాలాన్ని కొలిచేటువంటి యొక్క రీతిని మనకు పంచాంగం నేరాస్తారు. అతడు ఒక ప్రభువ, ఒక ప్రవక్తన, దాని తర్వాత ఒక మహానుభావుడ, లేదా ఏదైనా ఒక మంచి కార్యం జరిగినప్పటి నుంచి ఆ రకరకాలుగా కాలాన్ని కొలిచేటువంటి యొక్క పద్ధతి ఉంది. అసలు సృష్టి ప్రారంభమై ఇప్పటికీ 195,58,85,121 నడుస్తుంది. అలాగే కలియుగం ప్రారంభమై ఎంతకాలం అయింది అంటే 5,121 అవుతుంది ఇప్పటికి. అట్లాగే దీన్ని కలియుగ గతాబ్దం అంటుంటారు. అట్లాగే శాలివాహన శకగతాబ్ద, శాలివాహనం అనే ఒక మహానుభావుడు మహారాజ్ సుమారుగా ఆయనే 5,121 కింద పుట్టినాడు ఆయన. ఏం చేశాడు ఆయన, ఎందుకోసం ఆయన నుంచి కాలాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం జరిగింది అంటే, శాలివాహనుడు శత్రు రాజులతో యుద్ధం చేసేటప్పుడు జన నష్టం కలగకుండా ఆ కాలం నాడే అంటే సుమారుగా 1942 ఆయన ఉన్నాడు శాలివాహనుడు. 1942 ఆయన యుద్ధం చేయడానికి రోబోలు తయారు చేశాడు, బొమ్మలతో యుద్ధం చేయించాడు ఒకటి. దాని తర్వాత క్రయ విక్రయములయందు ఒక శాసనాన్ని ఏర్పాటు చేశాడు. క్రయ విక్రయములు అంటే భూమి అమ్మేవాళ్ళు బలవంతులైతే కొనేవాళ్ళు నష్టం, కొనేవాళ్ళే బలవంతులైతే అమ్మేవాళ్ళు నష్టపోతారు, ఇద్దరి మధ్యలో రాజముద్ర ఉండాలి అని శాలివాహనుడు సుమారుగా 1942 రాజముద్రను భూమి అమ్మేవాళ్ళు కొనేవాళ్ళ మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే ఎన్నో ఉపకారాలు చేశాడు ఆ మహానుభావుడు. ఈనాటి కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులో శాలివాహన శిఖ తేదీ వేస్తుంటారు. కారణం ఏమిటి అంటే ఆనాడు ఆయన పెట్టినటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క సిద్ధాంతం. ఆ తర్వాత విక్రమ శతాబ్దము అంటే విక్రమాదిత్యులు పరిపాలించినటువంటి కాలము. ఆయన ఏం చేశాడు ఎంతకాలం క్రితం అంటే 2077 విక్రమార్క మహారాజు గారు పరిపాలించారు. వారు ఏం చేశారు ఈ లోకానికి అంటే వృత్తులను ఏర్పాటు చేసింది ఆయన. తక్కువ కాలంలో తక్కువ ధరతోని ఎక్కువ నాణ్యత కలిగినటువంటి ఒక వస్తువుని తయారు చేసి దేశ విదేశాలకు పంపించి విదేశ మారక ద్రవ్యమంతా భారతదేశంలో బంగారం రూపంలో ఏర్పాటు చేసిన మహనీయుడు విక్రమార్క చక్రవర్తి. అందుకోసం ఆయన నుంచి కూడా కాలం కొలవడం జరిగింది. అట్లాగే కుణక శతాబ్దం 2020-2021 ఇప్పుడు అంటే క్రీస్తు శకము అంటారు. క్రైస్ట్ అనే మహానుభావుడు లోకంలో మొదలు నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నేర్చు, ఎలా నేర్చుకోవాలి, నీ శరీరానికి ఏది తగింది ఏది తగంది, దేని వల్ల నీ శరీరం నష్టపోతుంది దేని వల్ల లాభపడుతుందో నిన్ను నువ్వు ప్రేమించు, ఆ తర్వాత నీ పక్కవాడిని ప్రేమించగలవు, ఆ తర్వాత నీ సమాజాన్ని ప్రేమించేటువంటి యొక్క లక్షణం నేర్చుకో, ఆ తర్వాత విశ్వాన్ని ప్రేమించమని సందేశం ఇచ్చిన మహనీయుడు యేసుక్రీస్తు. కొంతమంది అక్కడి నుంచి కాలాన్ని కొలవడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత హిజరి అని 1441 మహమ్మద్ ప్రవక్త. లోకంలో రెండు రకాల ఆరాధనలు ఉన్నాయి, సగుణారాధన నిర్గుణారాధన అని రెండు. సగుణారాధన అంటే విగ్రహాలు మూర్తులు పెట్టుకొని పూజించేటువంటి ఒక విధానం, నిర్గుణం అంటే కేవలంగా భగవంతుని ధ్యానించే విధానం. ఆ ధ్యానించే విధానంలో అందరం కలిసి సామూహికంగా ధ్యానించడం ద్వారా భగవంతుని ప్రేమ తొందరగా కలుగుతుంది అని ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు మహమ్మద్ ప్రవక్త. ఈ రకంగా ఒక్కొక్క మహానుభావుడు ఈ లోకంలో అవతరించినప్పుడు ఒక్కొక్క మహానుభావుడి ద్వారా ఆయా కాలంలో ఉండేటువంటి యొక్క అద్భుతమైన మేధావులు అనుకుందాం, అప్పటి కాలంలో ఉండేటువంటి యొక్క పరిపాలకులు అనుకుందాం, ఆ తర్వాత అప్పుడు ఉండేటువంటి యొక్క
అద్భుతమైన పండితుడే అనుకుందాం, ఆ కాలాన్ని ఈ రకంగా కొలవచ్చు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కొలవడం జరిగింది కాలాన్ని. ఇప్పుడు మనకు బాగా ప్రచారంలో ఉన్న కాలం ఏంటంటే క్రీస్తు శకము అని తెలిపి 2020-2021. ఎప్పుడు పొరపడ్డది ఈ కాలం అంటే ఇంగ్లీష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలన ఇక్కడ భారతదేశాన్ని చేసినప్పుడు ఈ కాలానికి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. మన దేశీయులంతా కూడా దీన్ని ఆమోదించడం అప్పుడు జరిగింది, అదే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు దీని పేరు స్వస్తిశ్రీ శార్వరి నామ సంవత్సరం అనే పేరు. ప్రభవనామ సంవత్సరం లెక్క పెడితే ఈ సంవత్సరం 34వ సంవత్సరం, మొత్తం 60 సంవత్సరాలు, దానిలో 34వ సంవత్సరం ఇది శార్వరి నామ సంవత్సరం. ఈ శార్వనామ సంవత్సరం శుభదాయకంగా సాగుతుంది అని, శుభదాయకంగా నడుస్తుంది అని, జనులందరూ కూడా సుఖశాంతులతోని ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగుతారు అనేటువంటి దానికి మనకు మామూలుగా మానవులలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు 5 సంవత్సరాలకు ఒకసారి అయితే పంచాంగంలో ప్రతి సంవత్సరం కూడా పరిపాలనా విధానం మారుతుంది. ఎవరో వాళ్ళు పరిపాలించేవాళ్ళు అంటే నవగ్రహాలలో ఉండేటువంటి యొక్క శుభగ్రహాలు, దాని తర్వాత శుభం చేయని గ్రహాలు రెండు రకాలుగా పరిపాలిస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం దాదాపుగా 7 విభాగాలలో అంటే 9 విభాగాలలో 8 విభాగాలు బాగున్నాయి. అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం, 8 విభాగాలు బాగుండడం అంటే దాదాపు పరిపూర్ణంగా బాగున్నట్టుగానే భావించుకోవచ్చు శాస్త్ర ప్రకారంగా. ఈసారి బుధవారం వస్తుంది ఉగాది కనుక ఏ వారమైతే ఉగాది వస్తుందో ఆ వారానికి సంబంధించిన గ్రహమే రాజుగా నిర్ణయం చేయబడ్డ. బుధవారం వస్తుందక రాజు బుధుడు, మంత్రి చంద్రుడు, ఇతను కూడా శుభగ్రహమే. దాని తర్వాత సేనాధిపతి చంద్రుడే. సస్యములకు అంటే పంటలకు అధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని. ఈ ఒక్క గ్రహమే రసస్థానానికి నీచగ్రహంగా పరిగణింపబడ్డది. నీరసాధిపతి బృహస్పతి. రాజు బుధుడు కనుక కేవలంగా మాటల యుద్ధమే తప్ప చేతల యుద్ధం ఉండేటువంటి పరిస్థితి, దానికి చంద్రమా మనసోజాత అని మంత్రి చంద్రుడైనాడు కనుక ప్రతి వాళ్ళు కూడా మానసికంగా బాగా ఆలోచిస్తుంటారు ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏది మంచి ఏది చెడు, ఏది తగింది ఏది తగంది అనేటువంటి ఒక విషయాన్ని మానసిక చర్చ చేస్తున్న తర్వాతనే ముందుకు వస్తుంటారు. అట్లాగే సేనాధిపతి చంద్రుడు అంటే శాంతవాక్యాలతోనే సహజంగా విప్లవాలు లేకుండా ప్రజాదరణ కలిగినటువంటి యొక్క పరిపాలనా విధానాన్ని సాగించేటువంటి యొక్క విషయం గురించి ఎక్కువ ఆసక్తిగా పరిపాలకులు ఆలోచిస్తూ ఉంటారు అని దీని భావం. సస్యములకు అధిపతి బృహస్పతి కనుక పసుపు రంగు ధాన్యములు కానీ లేత ఎరుపు రంగు ధాన్యములు కానీ అనేకంగా పండేటువంటి అవకాశం ఉంటుంది. పండిన పంటకు రైతులకు ఎంత లాభమో వ్యాపారస్తులకు కూడా తగినంత ధర నష్టం లేకుండా వ్యాపారాలు కొనసాగిస్తారు. దాని తర్వాత మేఘాలకు అధిపతి చంద్రుడు కనుక చక్కనైనటువంటి ఒక సువృష్టి అవసర కాలంలో వర్షాలు కురిసే పరిస్థితి ఉంటుంది. వర్షాలు కొంచెం ఆలస్యంగా వచ్చినా పరిపూర్ణంగా వచ్చేటువంటి యొక్క అవకాశం ఉంటుంది. రసవస్తువులకు అధిపతి శని కనుక రసవస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. నీరసాధిపతి గురుడు అంటే బంగారము ఇత్యాది అవన్నీ కూడా మంచి అభివృద్ధిలో ఉంటాయి. ద్రవ్యోల్బణము అనేటువంటిది ద్రవ్యం యొక్క రూపాయి విలువ పడిపోతున్నటువంటి ఈ రోజులలో కొంచెం మళ్ళా దేశాలను గుర్తించేట్టుగా భారతదేశ సంపద ఒక స్థితికి వస్తుంది అని మనకు తెలుస్తుంది. ఇది ఈ సంవత్సర పంచాంగ శ్రవణంలో విశేషించి గడిచిన సంవత్సరం కూడా కొంతకాలం బాగానే సాగి వికారనామ సంవత్సరం చివరిలో ఏదో ఒక రకమైనటువంటి యొక్క అది
ఒక బాధకరంగా అది ముగిసేయుడి పరిస్థితి రావడం బాధగా ఉంది. ఇది దేశకాల పరిస్థితి అయితే ఈ దేశంలో ఈ కాలంలో ఉన్నటువంటి మనకు 12 రాసుల వారికి ఏ రాశి వారికి లాభము, ఏ రాశి వారికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనేటువంటి ఒక విషయంలో మేషరాశి వారికి 5 ఆదాయం, 5 ఖర్చు, దాని ఫలితం ఏమిటంటే లాభం. వృషభ రాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చు. దీనివల్ల కలిగేది ఏమిటంటే వీళ్ళు కొంచెం జాగ్రత్తకరమైన జీవితాన్ని గడపాలి. మిథున రాశి వాళ్లకు 2 పాళ్ళ ఆదాయం, 11 పాళ్ళ ఖర్చు. దేనికి ఖర్చు అంటే ఆరోగ్య విషయంలో ఖర్చు పెట్టుకుంటారు. కర్కాటక రాశి వాళ్లకు 11 ఆదాయం, 8 ఖర్చు. సౌఖ్యమైన జీవితాన్ని కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. సింహరాశి వాళ్లకు 14 ఆదాయం, 2 ఖర్చు. విజయ పరంపర కోసం వీళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. అట్లాగే కన్యారాశి వారికి 2 పాళ్ళ ఆదాయం, 11 పాళ్ళ ఖర్చు. శరీరం కోసం వీళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. తులారాశి వారికి 14 ఆదాయం, 11 ఖర్చు. జాగ్రత్తమైనటువంటి విషయాల కోసం ఖర్చు పెట్టుకోవాలి, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి 5 పాళ్ళ ఆదాయం, 5 పాళ్ళ ఖర్చు. ఏదైనా పెట్టుబడుల ద్వారా లాభం కోసమై ఖర్చు పెడుతూ ఉంటారు. ధనురాశి వాళ్లకు 8 పాళ్ళ ఆదాయం, 11 పాళ్ళ ఖర్చు. సుఖ సంతోషాల కోసమై వ్యయం చేస్తూ ఉంటారు, ఖర్చు పెడుతూ ఉంటారు. అట్లాగే మకర రాశి వాళ్లకు 11 పాళ్ళ ఆదాయం, 5 పాళ్ళ ఖర్చు. విజయపూరితమైనటువంటి యొక్క విజయ పరంపర జరిగేటువంటి కార్యక్రమాల కోసం, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతుంటారు. కుంభరాశి వాళ్లకు 11 వాళ్ళ ఆదాయం, 5 వాళ్ళ ఖర్చు. కీర్తి ప్రతిష్టల కోసం వీళ్ళు ఖర్చు పెడుతుంటారు. మీనరాశి వాళ్లకు 8 పాళ్ళ ఆదాయం, 11 వాళ్ళ ఖర్చు. వీళ్ళు సహజంగా సుఖ సంతోషాల కోసం ఖర్చు పెడుతుంటారు. ఇది ఆదాయం, ఇది వ్యయము. అట్లాగే ఎంతమంది మనల్ని ఈ సంవత్సరం గౌరవిస్తారు, ఎంతమంది ఈ సంవత్సరం అగౌరవిస్తారనేటువంటి ఒక విషయాన్ని సూచిస్తుంది పంచాంగం. పంచాంగ శ్రవణంలో ఏదో ఎలా జీవించాలి సంవత్సరం అని ఒక చిన్న టైం టేబుల్ ఇస్తున్నమాట పంచాంగం. దాన్ని బట్టి మనం పంచం మన జాగ్రత్తలో మనం ఉండడం అనేటువంటిది ప్రధానమైన అంశం. మేషరాశి వారికి 3 పూజిస్తే 1 అవమానిస్తారు. వృషభ రాశి వారికి 6 పూజిస్తే 1 అవమానిస్తారు. మిథున రాశి వారిని 2 పూజిస్తే 4 అవమానిస్తారు. కర్కాటక రాశి వాళ్లకు 5 పూజిస్తే 4 అవమానిస్తారు. సింహరాశి వాళ్లను 1 పూజిస్తే 7 అవమానిస్తారు. కన్యారాశి వాళ్లకు 4 పూజిస్తే 7 అవమానిస్తారు. తులారాశి వాళ్లకు 7 పూజిస్తారు, 3 అవమానిస్తారు. వృశ్చిక రాశి వాళ్లకు 3 పూజ్యం, 3 అవమానం సమానం. ధనురాశి వాళ్లకు 6 పూజిస్తే 3 అవమానిస్తారు. మకర రాశి వాళ్లకు 2 పూజ్యం, 6 అవమానం. కుంభరాశి వారికి 5 పూజ్యం, 6 అవమానం. మీనరాశి వారికి 1 పూజిస్తే 2 అవమానిస్తారు అని. ఇది రాజపూజ్య రాజావమానములు అంటే ఎలా ఉండాలి జాగ్రత్తగా అని ఒక సూచన చేస్తుంది పంచాంగం. ఆ తర్వాత కందాయ పదములు అని నక్షత్రాల వారీగా ఉంటాయి. ఒకటి పూజ్యంగా ఉంటే, 0 ఉంటే 4 మాసాలు సామాన్యంగా నడుస్తుంది. మొత్తం సంవత్సరానికి 12 నెలలు. 12 నెలలు 2 సున్నాలు వస్తే 8 నెలలు బాగుండదు, 4 నెలలు బాగుంటుంది. 1 సున్నా వస్తే 4 నెలలు బాగుండదు, 8 నెలలు బాగుంటుంది. దానికి అశ్విని నక్షత్రం మాటకు 12 నెలలు బాగుంటుంది. భరణి నక్షత్రం మాటకు మొదటి 4 నెలలు బాగుంటుంది, చివరి 8 నెలలు సామాన్యంగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం వాళ్లకు 12 నెలలు బాగుంటుంది. రోహిణి నక్షత్రం వాళ్లకు 12 నెలలు బాగుంటుంది. మృగశిర నక్షత్రం వాళ్లకు మొదటి 4 నెలలు బాగుంటుంది, చివరి 4 నెలలు బాగుంటుంది, మధ్య 4 నెలలు సాధారణంగా ఉంటుంది. ఆరిద్ర నక్షత్రం వాళ్లకు మొదటి 4 నెలలు సామాన్యంగా, చివరి 8 నెలలు బాగుంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్లకు మొదటి 8 నెలలు బాగుంటుంది, చివరి 4 నెలలు సామాన్యంగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్లకు మొదటి 6,
మొదటి 4 నెలలు చివరి 4 నెలలు బాగుంటుంది, మధ్య 4 నెలలు సామాన్యంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర మాండలకు 12 నెలలు బాగుంటుంది, మఘానక్షత్ర మాండలకు 12 నెలలు బాగుంటుంది. కుంభనక్షత్రం మాండలకు మొదటి 4 నెలలు చివరి 4 నెలలు బాగుంటుంది, మధ్య 4 నెలలు సాధారణంగా ఉంటుంది. ఉత్తర భ్రమణ నక్షత్రం మాండలకు మొదటి 8 నెలలు బాగుంటుంది, చివరి 4 నెలలు సామాన్యంగా ఉంటుంది. హస్త నక్షత్రం మాండలకు 12 నెలలు బాగుంటుంది. చిత్తనక్షత్రం మాండలకు మొదటి 8 నెలలు సాధారణంగా ఉంటుంది, చివరి 4 నెలలు బాగుంటుంది. స్వాతి నక్షత్రం మాన వాళ్లకు 12 నెలలు బాగుంటుంది. విశాఖ నక్షత్రం మాండలకు 12 నెలలు బాగుంటుంది. అనురాధ నక్షత్రం మాండలకు మొదటి 4 నెలలు బాగుంటుంది, చివరి 8 నెలలు సాధారణంగా ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం మాండలకు 12 నెలలు బాగుంటుంది. మూలా నక్షత్రం మాండలకు 12 నెలలు బాగుంటుంది. పూర్వాషాఢ నక్షత్రం మాండలకు మొదటి 4 చివరి 4 నెలలు బాగుంటుంది, మధ్య 4 నెలలు సాధారణంగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం మాండలకు 12 నెలలు బాగుంటుంది. శ్రవణ నక్షత్రం మాండలకు మొదటి 4 నెలలు చివరి 4 నెలలు సాధారణంగా ఉంటుంది, మధ్య 4 నెలలు చాలా బాగుంటుంది. ధనుష్ట నక్షత్రం మాండలకు మొదటి 4 నెలలు చివరి 4 నెలలు బాగుంటుంది, మధ్య 4 నెలలు సాధారణంగా ఉంటుంది. శతభిష నక్షత్రం మాండలకు 12 నెలలు బాగుంటుంది. పూర్వభద్ర నక్షత్రం మాండలకు 12 నెలలు బాగుంటుంది. ఉత్తరాభద్ర నక్షత్రం మాండలకు మొదటి 4 చివరి 4 నెలలు బాగుంటుంది, మధ్య 4 నెలలు సామాన్యంగా ఉంటుంది. అట్లాగే రేవతి నక్షత్రం మాండలకు మొదటి 8 నెలలు బాగుంటుంది, చివరి 4 నెలలు సాధారణంగా ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని పంచాంగం సూచిస్తోంది. ప్రధానంగా 3 వీసముల వర్షము, 4 వీసముల గాలి కలిగి 4 వీసముల పంట పండుతుంది అని, చక్కని వర్షాలు కానీ పంటలు కానీ ఉన్నట్టుగా పంచాంగంలో రాయడం జరిగింది. దాని తర్వాత శార్వరి నామ సంవత్సరంలో శుభగ్రహముల యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంది కనుక విద్యార్థిని విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ, ఆ తర్వాత వ్యవసాయదారులకు కానీ వ్యాపారస్తులకు కానీ, ఆ తర్వాత సర్వప్రజానికానికి పాలకులకు కానీ ప్రశాంతమైన జీవనమే గడుస్తుంది అనేటువంటి ఒక విషయం మనకు పంచాంగ శ్రవణం ద్వారా తెలుస్తుంది కనుక. ప్రధానంగా ఈ సంవత్సరం జరిగిన సంవత్సరంలో చివరగా ప్రపంచానికి ఒక రకమైన గ్లాని కరోనా అనే పేరు మీద, అది రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ప్రపంచాన్నే భయపెడుతున్నటువంటి సమయంలో దీనికి నివారణ సహజంగా పెద్దలు ఏంటంటే ఎవరికి వాళ్లే వైద్యం, ఎవరో వైద్యులు దీనికి తగ్గించవచ్చు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఏమిటంటే స్వవైద్యంతోనే పెద్దలు చెప్తున్నారు, శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, వాళ్ళ ఆదేశాన్ని అనుసరించి ప్రభుత్వాలు చెప్తున్నాయి, ఎవరికి వాళ్ళు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వాతావరణంలో గుంపులు గుంపులుగా మందిరాలలో కానీ సమావేశాలు కానీ సభలు కానీ సన్నివేశాలు కానీ చివరకు శుభకార్యాలు కానీ పెద్ద జనంతో చేసుకోవద్దు. తద్వారా ఎవరికైనా కూడా ఈ వ్యాధి అంటి ఉంటే ఇది మనం అంటించుకునే వ్యాధి కాదు, అంటు వ్యాధి, దాని అదే వచ్చి అంటుకునేటువంటి ప్రమాదం ఉంది కనుక ఇది ఎల్లలు దాటి దేశాలు దాటి ప్రపంచాన్నే గదగదలాడిస్తున్నటువంటి రోజులలో భగవంతుడిని అందరూ వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే భగవంతుడిని అందరూ ప్రార్థన చేయడం, స్వామి సర్వే జనా సుఖినో భవంతు, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ అభివృద్ధిగా ఉండాలి అనేటువంటిది రేపు వచ్చే ఉగాది పండుగ నాడు అనేకమైనటువంటి దేవతా మందిరాలు కిటకిటలాడే రోజులు రేపు. కానీ ప్రభుత్వం యొక్క ఆదేశం ప్రకారంగా మనం వెళ్ళడం ద్వారా కలిగేటువంటి యొక్క దాని అపాయము మనకేం చెప్పి పదే పదే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, దాని తర్వాత సకలైనటువంటి వైద్య బృందాలు, సమస్తమైనటువంటి అధికార బృందాలని కూడా తెలుపుతున్నాయి కనుక భగవంతుడిని ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా ఆపత్కాలంలో అక్కడికి భగవంతుడే వస్తాడు. ఇది మనకు ఒక ఆపత్కాలం. ఎక్కడో ఉన్నటువంటి ఒక భగవంతుడిని ద్రౌపదీదేవి ప్రార్థన చేసింది,
అక్కడికి వచ్చే ఆమెకు రక్షణ చేయించాడు పరమాత్మ. ఎక్కడో ఉన్న పరమాత్మను ప్రహ్లాదులు ప్రార్థించాడు, అక్కడికే వచ్చాడు భగవంతుడు. అట్లాగే మనకు ఆపత్కాలం, ఎవరికి ఆపద అంటే అందరికీ ఆపత్కాలమే వచ్చింది. ఇప్పుడు కనిపించని వ్యాధి పైన పడి మనల్ని అతలాకుతలం చేస్తోంది. కనుక మనకు తెలియని వాళ్ళని కనుక తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి విధానాన్ని పాటించడం ద్వారా మనము రక్షింపబడతాం, మన వారు రక్షింపబడతారు, మన దేశము ఈ ప్రపంచం అంతా రక్షింపబడుతుంది అనేటువంటి విషయం. సర్వరక్షకుడైనటువంటి పరమాత్మ సర్వదా సర్వదా రక్షించేటువంటి వాడు భగవంతుడైన ఎవరి జాగ్రత్తలో వాడు ఉండడం ద్వారా ఇంకా సులభంగా ఈ కరోనా వైరస్ను తొందరగా ఈ దేశం నుంచి ఈ ప్రపంచం నుంచి లోకం నుంచి పారదూరేటువంటి అవకాశం ఉంది అని పెద్దలు చెప్తున్నారు. అది ఎలా సాగుతుంది అనేటువంటి విషయాన్ని మన నియమాల ద్వారా, పెద్దలు చెప్పిన నియమాల ద్వారా పాటించడం ద్వారా మనము ఆరోగ్యవంతులం, పిల్లలకు ఆరోగ్యము, కుటుంబాలకు ఆరోగ్యం కలిగి ఉండాలి. అందుకే వేదము ఏమని ఆశీర్వదిస్తుంది ఎవరినైనా అంటే, ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి వస్తుంది, మొదలుండవలసింది ఆయుష్యం. ఆ ఆయుష్యం ఎట్లా ఉండాలి అంటే ఆరోగ్యంతో కూడుకున్నటువంటి ఆయుష్యం కావాలి. ఆయు ఆరోగ్యం, ఆ తర్వాత ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే మనశ్శాంతి, ద్రవ్యము, ఆరోగ్యము, పిల్లలు సమస్తం కూడా సంపూర్ణంగా తృప్తిగా జీవించేటువంటి పరిస్థితి రావాలి. అభివృద్ధి రస్తు, ఈ అభివృద్ధి మనం సాధించినటువంటి అభివృద్ధి, మన పెద్దలు సాధించిన అభివృద్ధిని మనం అనుభవిస్తున్నాం, మనం సాధించే అభివృద్ధి పిల్లలు అనుభవించాలి, వాళ్ళు సాధించే అభివృద్ధి వారి పిల్లలు అనుభవించాలి. ఇలాగా చాలా కాలం లోకం సుఖంగా శాంతిగా ఆనందంగా సాగాలి కనుక మధ్య మధ్యలో ఇటువంటి గ్లాని అప్పుడప్పుడు ఏర్పడుతుంది. దేనివల్ల అంటే, నేనున్నానయ్యా ఒకసారి నన్ను గుర్తుపెట్టుకోండి అని భగవంతుని యొక్క సంకల్పం కావచ్చు. కోప్పడేవాడు భగవంతుడే, శాంతింపజేసేవాడు కూడా భగవంతుడే. తల్లిలాగా బుద్ధి కోసమై తల్లి కోప్పడుతుంది, దాని తర్వాత మళ్ళీ బుద్ధి చెప్పిన తర్వాత ఆనందపడేది కూడా తల్లే కనుక మనము ప్రభుత్వాల యొక్క నిర్ణయాలను శిరస వహించి, వైద్య బృందాలు వారు ఇచ్చేటువంటి సూచనలను శిరస వహించి, ఎవరి ఇళ్లలో వాళ్లే చక్కగా ఉగాది పండుగను పరిపూర్ణం చేసుకొని భగవంతుని యొక్క ప్రార్థనలు చేసుకుంటూ ఒకటే ప్రార్థన అని చేసేది, సర్వే జనా సుఖినోభవంతు, అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా చేరకుండా అధికారుల యొక్క ఆదేశాన్ని శిరసావహించాలని ప్రార్థిస్తూ ఈ శారుడి నామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి పంటల చేత వ్యవసాయదారులకు, మంచి ఖ్యాతి చేత ఉద్యోగస్తులకు, లాభాల చేత వ్యాపారస్తులకు, మంచి విద్య చేత విద్యార్థిని విద్యార్థులకు, సత్సంప్రదాయమైనటువంటి యొక్క భావం చేత పరిపాలకులకు సుఖంగా శాంతిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆ వేణుగోపాల స్వామి వారు అఖండమైనటువంటి యొక్క తన కరుణను, ఈ కరోనా అనే వ్యాధిని తన కరుణ చేత ఖండించి తన దయచేత ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కూడా సుఖశాంతులు కలిగింపజేయాలని ప్రార్థిస్తూ మళ్ళీ ఒకసారి శారదనామ సంవత్సర శుభాకాంక్షల్ని అందరికీ తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ యోగా సమస్త సుఖినో.